వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయాట. ధర్మవరపు సయాటకు పునః స్వాగతం. బి సార్. బి చింతామణి, అప్పటి వరకు మీరు వెతుకుతున్న పెన్ను కనిపించింది. అప్పుడు మీరేం చేస్తారు అంటే లలిత బి ఆనందిస్తారు. బి ఆనందిస్తారంటుంది. మరి ఇది సరైన సమాధానమా? లలిత పొరపాటు జరిగిపోయింది, నువ్వు చెప్పిన సమాధానం సరైనది కాదు అంటుంది చింతామణి. మరి చింతామణి సరైన సమాధానం ఏమిటి? వెతకడం మానేస్తాను. ఓకే, అంటే దొరికిందనే ఆనందం. దొరికింది కదా, దొరుకుతుంది కదా, అంటే ఇంతసేపు వెతికి వెతికి ఉన్నాం కాబట్టి దొరికింది కాబట్టి ఓకే అమ్మయ్యా దొరికిందా. ఇంట్లో వాళ్ళు తిట్టకుండా ఉంటారు, పారేసింది ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి అందుకని నేను ఆనందం. అంటే ఏ వస్తువు పైన అమ్మ నాన్న తిడతారు కదా, అంటే ఇలాగ దెబ్బలాడుతూ ఉంటారు. తిట్టడం అంటే అదే, దెబ్బలాడుతూ ఉంటారు, అన్ని పారేస్తూ ఉంటారు మీరు అది ఏదని చెప్పి. ఒకవేళ అమ్మ దొరికింది అని అంటే ఆనందిస్తాం కాబట్టి నేను అదే ఆన్సర్ చెప్పాను. వెతకడం మానేస్తారు. చమత్కారం ఏంటంటే దీంట్లో పెన్ను అప్పటి వరకు ఇక్కడ అప్పటి వరకు మీరు వెతుకుతున్న పెన్ను కనిపించింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? వెతకడం మానేస్తాం. సహజంగా ఆనందిస్తాం, ఏదైనా వస్తువు దొరికితే సహజంగా వచ్చేది అది. కానీ మనం చేసే పని ఏమిటంటే వెతకడం మానేస్తాం. అంటే చమత్కారం అనే పాయింట్ వచ్చేసరికల్లా చింతామణి ఆ విధంగా సమాధానం చెప్పింది. నీ ఉద్దేశం కూడా కరెక్టే, కానీ దానికంటే వెతకడం మానేస్తాం, అందులో కొంచెం చమత్కారం ఉందన్నమాట. సగం రాసి వదిలేసిన నవల పూర్తి చేస్తాను, అది తర్వాత చేసే పని. మంచం మీద భాష పెట్టేసుకుని కూర్చుని, లేదా నీకు ఎట్లా రాసే అలవాటు ఉంటే అట్లా మళ్ళీ కాగితాలు రాస్తుంటావు. నీ ఉద్దేశం బహుశా కొంతవరకు కరెక్టే, కానీ చింతామణి ఉద్దేశంలో కానీ చమత్కారంగా కానీ సమాధానం చెప్పుకోవాలంటే వెతకడం మానేస్తారు. నవల రాసే అలవాటు ఉందా? లేదుగా, ఎప్పుడు చదువుతాను అంటే బుక్స్ చదువుకుంటాం, కానీ బుక్స్ చదువుతాను రైటింగ్ మాత్రం చేయట్లేదు. ముందు ముందు రాస్తావు అనుకుంటాను. కాబట్టి నువ్వు చెప్పిన సమాధానం కొంతవరకు నిజమే, కానీ పూర్తి స్థాయిలో అది చింతామణి ఒప్పుకోలేదు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి నువ్వు విరమించుకోవాల్సి వస్తుంది. కానీ నువ్వు మొదటి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పావు. రూల్స్ ప్రకారం అయితే మొదటి ప్రశ్నకు మేమేమి ఇవ్వలేము లలిత. మాకు మొదటి కనీసం రెండు ప్రశ్నలు సరైన సమాధానం చెప్తే కానీ మేము ఎంతో కొంత ఇవ్వడానికి వీల్లేదన్నమాట. కాబట్టి ఇది ఇవ్వలేకపోతున్నందుకు విచారిస్తూ ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీతో వర్క్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. మరొకసారి ఎప్పుడైనా మరొక మంచి ప్రోగ్రాంలో. ఇంటెలిజెన్స్ బాగుంది, నువ్వు ఆలోచించిన విధానం కూడా బాగుంది, కానీ మనం ఒకటి ధరిస్తే చింతామణి ఇంకోటి ధరిస్తుంది. కాబట్టి నేను మీతో మూవీ చేశాను, అది ఆనందం నాకు. అంటే తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది పాపం లలిత చాలా చాలా రీజనబుల్గా ఆలోచించి సైంటిఫిక్గా ఆలోచించింది. కానీ మనమేమో సామాజికంగా మనం ఆలోచించాం, సామాజికంగా ఆలోచించాం మనం, శాస్త్రీయంగా ఆలోచించింది లలిత. కానీ సామాజిక ఆలోచనకే కట్టుబడింది మా చింతామణి. అంచేత లలిత అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే ఓ సమయం కూడా పూర్తయింది. కాబట్టి ఈనాటి ధర్మవరపు సయాట ఇంతటితో సమాప్తం. వచ్చే సయాటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే ముందు మనం ఎప్పట్లాగా చెప్పుకున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మాట, వేదికలు ఎక్కిన తర్వాత సమయాభావాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకోకుండా, ఆ రోజు విషయం ఏంటో దాని మీద మాట్లాడకుండా అనవసరంగా మాట్లాడటం చాలామందికి అలవాటైపోతుంది. ఏదో సాయంత్రం పూట ఆ రవీంద్ర భారతికో ఈ త్యాగరాయ గణసభకో, లేకపోతే ఇంకొక ఊళ్ళో ఇంకొక చోటుకో, ఏ వైజాగ్లోనో గుంటూరులోనో వరంగల్లోనో కరీంనగర్లోనో ఎక్కడో ఒక చోట కర్నూలులోనో సభలు గడదామని చెప్పిన ముచ్చటపడి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వక్తలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ పరిజ్ఞానం మొత్తం చూపించాలని మాట్లాడతారు తప్ప, ఆ సభల్లో ఆ రోజు వచ్చినటువంటి అంశం ఏమిటి, మన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాట్లాడేసిన వాళ్ళు, కాబట్టి మనం ఏదో ఆ పాయింట్లు చెప్పి కూర్చుందాం అనే భావం లేకుండా గంటల తరబడి ఎదురుగా కొంతమంది చప్పట్లు కొడుతుంటారు. ఇంక సార్లే చెప్పిన వరకు సార్లే కూర్చోవయ్యాని అది కూడా గమనించుకోరు. అది పైగా అభినందన కూడా ఇంకా మాట్లాడేస్తూనే ఉంటారన్నమాట. పైగా ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడేమో వాళ్ళు అక్కడ కూర్చొని గొణుగుతుంటారు పక్కాళ్ళతోటి.
వాళ్ళు మాట్లాడేటప్పుడేమో అక్కడ ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. ఏంటండి ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, ఎందుకు మీరు అక్కడ మళ్ళీ గుడుగుతున్నారు అని వాళ్ళని అంటారు. అదే ఎవరన్నా మాట్లాడుతుంటేనేమో వాళ్ళు పక్కన కూర్చొని గుడుగుతూ ఉంటారు. ఇటువంటివి ఏం లేకుండా సభా సాంప్రదాయాలను చక్కగా పాటిస్తే సభలు రక్తి కడతాయి. ఇంతకు ముందులాగా ఇప్పుడు సభలు రక్తి కట్టట్లేదు, సభల కోసం జనం ఎగబడి వెళ్ళట్లేదు. అన్లెస్ ఏదో గ్లామర్ ఉండి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే తప్ప. అట్లా కాకుండా సాహితీ సభలు కానీ మామూలు సభలు కానీ సమయం ఎంత ఉంది, మనకిచ్చినటువంటి టాపిక్ ఏమిటి, విషయం ఏమిటి, ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే సభలు రక్తి కడతాయి, రంజకంగా ఉంటాయి అని చెప్పారని మీకు గుర్తు చేస్తూ మళ్ళీ మనం వచ్చే భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.